అందరికీ నమస్కారం. శ్రీమతి రామానుజాయ నమః. నేను మీ గోపాలయ్యంగార్. 3వ తారీఖు సెప్టెంబర్ నెల 2023 నుంచి 10వ తారీఖు సెప్టెంబర్ నెల 2023 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈరోజు ప్రత్యేకంగా ప్రతి రాశి వారికి ఏ గ్రహాన్ని పూజిస్తే అదృష్టం అనేది ఏర్పడుతుంది అనే విషయాన్ని ఖచ్చితంగా ప్రతి రాశి వాళ్ళకు నేను తెలియచేస్తాను. ఆ అదృష్టం రావాలంటే కూడా ఎలాంటి మంత్రం చదివించాలో కూడా మీకు నేను తెలియచేస్తాను. ఇక ఈ వారం కానీ మనం గ్రహాల స్థితి చూసుకుంటే గురువు రాహు మేషరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మీనం, మేషం, వృషభం, మిథునం వరకు ప్రయాణిస్తున్నాడు. శుక్రుడు కర్కాటక రాశిలో, సూర్యుడు బుధుడు సింహరాశిలో, కుజుడు కన్యారాశిలో, కేతు వచ్చేసి తులారాశిలో, శని కుంభరాశిలో సంచరిస్తూ మనకు అనేక శుభ ఫలితాలు ఇస్తున్నారు. మరి ఈ వారం కానీ చూసుకుంటే మనకు రేవతి నక్షత్రంతో మొదలవుతుంది. అలాగే చవితి తిథితో కూడా ఈ వారం మనకి మొదలవుతుంది. అందరూ ఈ యొక్క ఛానల్ని తమ యొక్క కర్తవ్యంగా, తమ యొక్క బాధ్యతగా, ధర్మంగా భావించి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ thesimple.astrologer.comని మీ బంధువులకి, స్నేహితులకు తెలియచేస్తారని ఆశిస్తూ, జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నన్ను పై ఇచ్చిన నెంబర్లో కాంటాక్ట్ చేయాలని, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు కానీ పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో 15 నిమిషాలు ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేయటం కూడా జరుగుతుంది. అలాగే ఎటువంటి సందేహాలు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా వాటికి పరిహారాలు ఉంటాయండి. అవి చేసుకోవడం వల్ల 100% మీరు అందులో నుంచి బయటపడతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరు కూడా ఆ నమ్మకంతో నన్ను కలుస్తారని ఆశిస్తాను. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు, మగవాళ్ళు కుడి చెయ్యి, ఆడవాళ్ళు ఎడమ చెయ్యి, ముఖం కనిపించేట్టు ఫోటో పంపించండి. మీ జాతకాలు సిద్ధమవుతాయి. గురుదక్షిణ ఎలా ఉండాలో మీకు తెలియచేస్తాను. సింహరాశి వాళ్ళకి 3వ తారీఖు సెప్టెంబర్ నెల 2023 నుంచి 9వ తారీఖు సెప్టెంబర్ నెల 2023 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారం అంతా కూడా సూర్యుడి యొక్క స్థితి సింహరాశిలో సంచరించడం చాలా చాలా మేలు కలిగిస్తుంది. సూర్యుడికి ఆప్తమిత్రుడు, తనకు 24 గంటలు రక్షణ కలిగించేవాడు కుజుడట. కుజుడు సూర్యుడికి అత్యంత మిత్రుడు. ఇద్దరు కూడా నిప్పు. ఆయన అంగారకుడు, ఈయన సూర్యుడు. రెండు నిప్పే, ఇద్దరు కలిస్తే ప్రళయమే. అటువంటి సేనాధిపతి రాజు. ఈ అదృష్టాన్ని ఈ రాశి వాళ్ళకి ఇచ్చేది కుజుడు కాబట్టి ఆ మంత్రం ఏదైతే ఉందో రాన్ని రోజు 7 సార్లు చదువుకోవటం వల్ల గొప్ప అదృష్టవంతులు అవుతారు మీరు. ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిమంతం తం మంగళం ప్రణమామేహం. రోజు సింహరాశి వాళ్ళు 7 సార్లు ఈ మంత్రాన్ని చదువుకొని ముందుకెళ్ళండి. అన్ని రకాల సక్సెస్ మీ సొంతం అవుతాయి. ఈ వారమంతా ఎంతో సంతోషంగా, ఆనందంగా, గొప్పగా గడుపుతారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. పిల్లల చదువు బాగుంటుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు మీకు చాలా బాగా లభిస్తాయి. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర అన్ని కోణానికి ఎంతో అనుకూలంగా ఉంది. పిల్లల చదువు బాగుంటుంది. విదేశీ యానం బాగుంటుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. శత్రువుల మీద పై చేయి కలిగి ఉంటారు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా బాగుంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. అదృష్టం వరిస్తుంది. చక్కటి అదృష్టాన్ని కలిగి ఉంటారు. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. న్యాయంగా, ధర్మంగా జీవిస్తారు. ఉద్యోగస్తులందరికీ కూడా కఠినమైన సమయంగా చెప్పాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమారుపాటు లేకుండా ఉద్యోగాన్ని నిర్వర్తించాలి. వ్యాపారస్తులందరికీ కూడా మంచి లాభాలతో ఈ వారం అంతా బాగా ముందుకు గడుస్తుందని చెప్పొచ్చు. ఖర్చులు ఈ వారం అధికంగా ఉండే అవకాశాలు సింహరాశి వాళ్ళకు లేకపోలేదు. రోజు ఆదిత్య హృదయాన్ని చదవండి. విజయం మీ సొంతం అవుతుంది. జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.